प्रेम येसुनि प्रेम ప్రభునందు ప్రేమవర్లారా, అందరు బాగున్నారు కదా? ప్రతిరోజు మీతో ఇలా కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. మరి గత సంవత్సరం అంతా దేవుని వాక్యాన్ని స్తుతి నైవేద్యం కార్యక్రమాన్ని చాలామంది చూసి ఆశీర్వాదం పొందారు. మరి ఈ సంవత్సరం కూడా మరి జనవరి నెల అంతా కూడా దేవుని వాక్యం మనం విన్నాం. మరి ఈ ఫిబ్రవరి నెలలో కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. 71 కీర్తన 16:17 వచ్చిన చదువుదాం. ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితివి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, కుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడునై ఉండు వరకు నన్ను విడవకు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి, నీ వాక్యంలో ఎంత సత్యం ఉంది నాయన, నీ వాక్యం ఎంత ఆశీర్వాదకరమైంది మా జీవితాలకు. ఇట్టి ఆశీర్వాదకరమైన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడను దీవించమని, వారికి ఉండే ప్రతి అవసరతు ఈ వాక్యం ద్వారానే తీర్చమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములో ఎంతో శక్తి ఉంది, ఎంతో మనల్ని వెలిగించే జ్ఞానము వాక్యంలో ఉంది. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదాను. బలవత్కార్యములు, దేవుడు బలవంతంగా ఏంటి, దేవుడు మనల్ని ఎంతో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తూ ఉంటుంటాడు. చూడండి, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలని మనం జ్ఞానం చేసుకుంటే ఆ కార్యాలను బట్టి ఆయన ఎంతైనా మనం వర్ణించాలి. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువు చేసిన కార్యాలు నిజంగా ఆయనకు ఎంతో ఇష్టం మనం అంటే, ప్రతి దినము ఆయన తన అరచేతుల్లో మనల్ని చూసుకుంటాడట, అరచేతుల్లో చెక్కున్నాడు మనల్ని. హల్లెలూయా. కాబట్టి మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో మనకు అవసరమైన కార్యాలు చేస్తూ మనకి కావలసిన ప్రతి ఆదరణను ఆయన ఇస్తూ మనం బలపరుస్తూ నడిపించే దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, నేను నీ యొక్క కార్యాలను బట్టి నేను వర్ణింపు మొదలు పెట్టిందని చెప్పి మొట్టమొదట ఆయన వర్ణించే కార్యం ఏంటంటే, నీ నీతిని మాత్రమే నేను వర్ణించదను. హల్లెలూయా. దేవుని గొప్ప నీతి అండి, పాపులను త్రోసివేయక, పాపులను రక్షించడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపిని ప్రేమించడమే ఆయన గొప్ప నీతి. ఈ లోకంలో పాపులను అందరూ ద్వేషిస్తారు, అది కామన్. ఏంటి, లేని వారిని ఎవ్వరు చేరదీసుకోరు, అది కామన్ ఈ లోకానికి. కానీ పేదవారిని ప్రేమించి, దిక్కు లేని వారిని ప్రేమించి, పాపుల దగ్గర కూడా ఆయన వాక్యాన్ని పంపించి వారి జీవితాలను మార్చి ఒక మంచితనంగా, ఒక మంచి మార్గములో దేవుణ్ణి తెలుసుకుని నీతిగా నడవటం అనేది ఆ దేవుడిచ్చిన నీతి అది. హల్లెలూయా. అందుకనే మన నీతి వల్ల దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. మనం మంచి కార్యాలు చేసినా అదేదో పేరు సంపాదించుకోవడానికి, మన పేరు అనేక మంది చెప్పుకోవడానికి మనం నీతి కార్యాలని, ధర్మ కార్యాలను చేస్తూ ఉంటుంటాం. కానీ దేవుడు తన ప్రేమను మనుషుల మీద చూపించాడు కాబట్టి, ఎవరైతే దిక్కులేని వారుగా ఉన్నారో, ఎవరైతే పాపులుగా నాశనానికి గురైపోయి ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, వారిని ప్రేమించడమే ఆయన నీతి. ఆయన నీతిని ఈ కీర్తనకారుడే కాదండి, నిన్ను నన్ను రక్షించిన
పాపపు ఊబిలో నుంచి మనల్ని తప్పించి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చిన దేవుని నీతిని మనం వర్ణించొద్దా? దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. అందుకనే ఆయన నీతిని బట్టి వర్ణించాలి. ఇక్కడ చెప్తున్నాడు, దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. హల్లెలూయ. చూడండి, ఈ కీర్తనకారుడు దావీదై ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాల్యం నుంచి, చిన్నతనం నుంచి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నవాడు దావీదు. ఇక్కడ అంటున్నాడు, బాల్యం నుంచి నన్ను నడిపించింది నీవే ప్రభువా, బాల్యం నుంచి నాకు బోధించింది నీవే ప్రభువా, బాల్యం నుంచి నాకు మంచితనాన్ని నేర్పింది, పరిశుద్ధతని ఇచ్చింది నీవే ప్రభు అంటున్నాడు. చాలా మంది పిల్లలుగా ఉండేటప్పుడు చాలా మంది దేవుని సన్నిధికి ఆసక్తిగా రారు. కానీ కొంతమంది పిల్లలు సండే స్కూల్ కూడా ఎంతో నేర్చుకుందామని ఆసక్తితో వస్తారు. పాటలు నేర్చుకుంటారు, ఎండి దేవుని కోసం నాట్యాలు నేర్చుకుంటారు, కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటారు. చెప్పాలంటే ప్రతి తల్లిదండ్రి బాల్యం నుంచే దేవుణ్ణి పరిచయం చేయాలి. ఏంటి, స్కూల్లో చాలా శ్రద్ధగా చదవాలని మన పిల్లల కోసం మనం ఆలోచిస్తాం. మంచి మార్కులు రావాలని వారిని ఎంతగానో కష్టపెట్టి మరీ చదివిస్తాం. ప్రైవేటు స్కూల్కి కూడా పంపిస్తాం, ప్రైవేట్లకు పంపిస్తాం మార్కుల కోసం. కానీ ఇవన్నీ ఎన్నున్నా దేవునితో నీ పిల్లలకి సహవాసం లేకపోతే నడిపించే దేవుడు వారికి తోడుగా ఉండడు. ఇక్కడ అంటున్నాడు, బాల్యం నుంచి నన్ను నడిపిస్తున్న ప్రభు అని ఈ కీర్తనకారుడు సాక్ష్యం చెప్తున్నాడు. మరి మీ పిల్లలు దేవునితో సహవాసం కలిగి దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా? చాలా చర్చెస్లో నేను మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు చూస్తాను, చిన్న పిల్లలు కూడా చక్కగా బైబిల్ తెచ్చుకొని చెప్పే వాక్యాలు శ్రద్ధగా వింటారు. నిజంగా అలాంటి పిల్లల్ని తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యాలు వింటున్న మీరు మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, అలాగే మీతో పాటు ఆరాధనకు రండి, రప్పించండి వాళ్ళని. వాళ్ళు కూడా దేవునిలో ఆసక్తి కలిగి ఉంటారు. ఈరోజున పిల్లల కోసం ఎంతో మంచి కథలతో కూడిన ఎండి పాటలు వస్తున్నాయి, కథలు వస్తున్నాయి, యూట్యూబ్లో అవి కూడా ఉంటున్నాయి. ఏండి, వాళ్ళు చెడిపోవడానికి అనుకూలంగా ఉండే వాటిని చూపించే కంటే పిల్లలకి బైబిల్ అర్థం కావాలంటే బొమ్మలతో కూడిన యూట్యూబ్స్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. అలాంటి వాటిని చూపించండి, మీ పిల్లల్ని దేవుడు నడిపిస్తాడు. మీ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా దేవుడే తీర్చిదిద్దుతాడు. మీ పిల్లలు చెడిపోరు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, దేవా వచ్చు తరము వరకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు. నేను తెలియజెప్పినట్లు నా తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకు. ఎంత గొప్ప ప్రార్థన, దేవునితో ఎంత చక్కగా మాట్లాడుతాడు. నా తల నెరిసి వృద్ధుడినైపోయే వరకు కూడా నాకు నువ్వు తోడుగా ఉండాలి ప్రభు. ఎందుకంటే నా పిల్లల పిల్లలకి, నా మనవులకి, అందరికీ నీవు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలని చెప్పాలి. నువ్వు గొప్ప దేవుడు అని, నీవే దేవుడు అని, రక్షకుడు అని నా పిల్లలకు, నా మనవలకి, అందరికీ నేను బోధించాలి. అందుకని నేను త్రోవ తప్పిపోకుండా నా తల నెరిసిన వరకు, నేను వృద్ధుడినైపోయేంత వరకు, చెప్పాలంటే నేను మరణించేంత వరకు నా ఆయుష్కాలం అంతా నువ్వు నాకు తోడుగా ఉండాలి, నన్ను విడిచిపోవద్దు అని ముందుగానే ఎంతో మెలకువతో ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు. దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారండి? ప్రేమైన సహోదరుడా, సహోదరి, నీ వృద్ధాప్యం వరకు దేవుడు నీకు తోడుగా ఉండకపోతే ఏమీ ప్రయోజనం కాదు. యేసయ్య భక్తి వారం రోజులో, 40 రోజులు, 1 సంవత్సరము మృక్కుబడిగా చేసే భక్తి కాదు. యేసుని ఎప్పుడైతే నమ్మి బాప్తీసం పొందుతామో మన జీవిత కాలము, మన బ్రతికున్నంత కాలము దేవునితోనే సహవాసం కలిగి దేవుణ్ణి వేడుకుంటూ దేవుని తోడును కోరుకుంటూ బ్రతకడమే గొప్ప
గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదకరమైన ప్రార్థనలు నేర్చుకోండి, ప్రభువు దగ్గర మొరపెట్టండి. భవిష్యత్తులో మనకి ఇలా ఉండాలి, బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, ఏంటి వారు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. మనం కూడా దేవునిలో ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడారు. నీ వాక్యం అందరికీ గొప్ప దీవెనకరంగా ఉండుటకు సహాయం చేసి కృపదాయ చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఏ రీతి నిన్ను స్తుతించునయ్యా, నీవు చేసిన మేళ్ళకై దేవా నిన్ను నే స్మరించునయ్యా, అనుక్షణం యేసువా రాజా, యేసు రాజా నీవే నాకు తోడు, నిన్ను నీవు కాక ఎవరు లేరు నాకు. ఏ రీతి నిన్ను స్తుతించునయ్యా, నీవు చేసిన మేళ్ళకై దేవా నిన్నునే మరుతునయ్యా, అనుక్షణం యేసు.